బాటమ్ లైన్ ఆఫ్ కరోనా వైరస్ ఏంటి అంటే నేను మీకు సమరైజ్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఫోర్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఫస్ట్లీ ఏంటంటే మీరు ఎంత క్లోజ్గా ఆ మనిషి కాంటాక్ట్లోకి అయ్యారు. క్లోజ్గా కాంటాక్ట్లోకి వెళ్ళడమే కాదు, వెళ్ళిన తర్వాత ఎంత సేపు వాళ్ళతో మీరు స్పెండ్ చేశారు అన్నది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్, ఆ స్పెండ్ చేసిన టైంలో మీ మీద ఏమైనా డ్రాప్లెట్స్ పడ్డాయి అంటే ఆ వైరల్ డ్రాప్లెట్స్ మీ మీద పడ్డాయా అన్నది క్వశ్చన్. పడలేదు అంటే యువర్ సేఫ్ అండి. ఇన్ కేస్ కానీ పడ్డాయి అంటే దాని తర్వాత మీరు మీ ఫేస్ని టచ్ చేసుకోవడం కానీ, నోజ్ని టచ్ చేసుకోవడం కానీ, యూనో మౌత్ని టచ్ చేసుకోవడం కానీ చేస్తే అది మీకు ఇన్ఫెక్షస్ అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. ఇన్ కేస్ కానీ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఒక 3 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి. ఎందుకు అంటే ఆ వైరల్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో స్నీచ్ చేసినప్పుడు ఒక 2-3 ఫీట్ వరకే అవి ట్రావెల్ అవ్వగలుగుతాయి, తర్వాత అవి కింద పడిపోతాయి. సో దాని ఇది ఉండదు. నౌ ఒకవేళ కానీ వైరల్ డ్రాప్లెట్స్ ఒక సర్ఫేస్ మీద పడ్డాయి, ఒక నాబ్ మీద అవ్వచ్చు, ఒక టేబుల్ మీద అవ్వచ్చు, ఒక పెన్ మీద అవ్వచ్చు, ఎక్కడన్నా సరే, వాటికి లైఫ్ టైం వచ్చేసి అరౌండ్ 24 అవర్స్ దాకా ఉంటుందండి. 24 అవర్స్ టైంలో ఆ వైరస్ అనేది కిల్ అయిపోతుంది. ఈ పీరియడ్లో కానీ మీరు ఒకవేళ హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా అవే కానీ ఆర్టికల్స్ మీరు యూస్ చేశారు అంటే మీకు అది సోకే ప్రభావం ఉండొచ్చు. థర్డ్లీ, దీనికి ఇమీడియట్గా సిమ్టమ్స్ ఏంటి అంటే ఇమీడియట్గా ఏం కనిపించవండి. నార్మల్ ఫ్లూ ఏదైతే ఉందో, జలుబు, దగ్గు, ఫీవర్ ఇది ఏదైతే ఉందో, ఇవి వస్తే ఇది కరోనానా అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సిమ్టమ్స్ బయటికి రావడానికి ఒక 14 డేస్ పీరియడ్ పడుతుంది. ఓకే, ఆర్ ఎనీ ఒకవేళ కానీ మీరు ఆల్రెడీ ఏదైనా ఇన్ఫెక్షన్ మీ బాడీలో ఉంది అంటే 14 డేస్ కన్నా ముందే మీకు అది రావచ్చు. ఒకవేళ వచ్చింది అంటే ఏమొస్తాయి జనరల్లీ సిమ్టమ్స్? ఊపిరాడదు, స్నీజింగ్ ఉంటుంది బాగా, జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, హై ఫీవర్ ఉంటుందండి. సో ఒకవేళ కానీ మీకు ఇవి ఉన్నాయి అనిపిస్తే ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అంటే ఈ సిమ్టమ్స్ మీకు ఉన్నాయి, మీకు అనిపిస్తున్నాయి అంటే మీరు గాంధీకి వెళ్ళొచ్చు. అక్కడ ఆల్రెడీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉండండి. నార్మల్ ఫీవర్కి, కోల్డ్కి మీరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళారు అంటే మనం ఇంకా కొంచెం కయాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం తప్ప ఇంకేం అక్కడ మనకి రిజల్ట్ రాదు. సో నియరెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ హెల్త్ సెంటర్ కానీ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఈ టెస్ట్లో ఏం కన్ఫర్మ్ చేస్తారు అన్నది క్వశ్చన్ వస్తుంది. వాళ్ళు మీకు చేసిన టెస్ట్లో ఈ సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ చేసుకుని ఓకే ఆ వైరస్ యొక్క ఇదేదైతే ఉందో దాంట్లో మీరు ఉన్నారా అన్నది చూస్తారు. అక్కడ ఆ టెస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇమీడియట్ క్వశ్చన్. ట్రీట్మెంట్ అంటూ దీనికి ఏమీ లేదండి. దీనికి సపోర్టివ్ కేర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ట్రీట్మెంట్ కానీ డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ ఇంకా ఎవరు దీనికి కనుగొలేదు. కొన్ని కంపెనీస్ ఉన్నాయని చెప్తున్నది కానీ అవి ఇంకా నిజమా లేకపోతే వెరిఫైడ్ అయ్యాయా కన్ఫర్మ్ అన్నది మనకి తెలియదు. సో సపోర్టివ్ కేరే మీకు ఇస్తారు. సపోర్టివ్ కేర్ ఏంటి? సపోర్టివ్ కేర్ ఏంటంటే జనరల్గా మిమ్మల్ని ఎలా అయితే నార్మల్గా ఇవే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ట్రీట్ చేస్తారో అలా చేయకుండా ఐసోలేటెడ్గా ఒక 14-15 డేస్ వరకు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. అక్కడ ఉన్నప్పుడు మీ బాడీకి ఉన్న రియాక్షన్స్ కానీ మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతున్నది, టెంపరేచర్ ఎలా అప్ డౌన్ అవుతున్నదో చూసి దాన్ని బట్టి మీకు సపోర్ట్ చేసే మెడిసిన్ కానీ మెడికేషన్ కానీ ఇస్తారు. అప్పుడు ఆ టెంపరేచర్ డౌన్ అవ్వడం, అప్ అవ్వడం, లేకపోతే నో బ్రీత్ మళ్ళీ నార్మల్ అవ్వడం ఇదే అవుతుంది. ఇదే కరెంట్ ట్రీట్మెంట్ మనకి యూనివర్సల్గా ప్రతి ఒక్కళ్ళు అందిస్తున్నది అండి. థర్డ్, ఇప్పుడు మేము ఏం తినాలి, ఏం తినకూడదు అన్న క్వశ్చన్ ఉంది. సో అందరం మాస్కులు వేసుకుంటున్నాం కానీ బయటికి వెళ్తున్నాము, అక్కడే పానీపూరి తింటున్నాము, మళ్ళీ అవే సమోసాలు తింటున్నాము, అన్నీ చేస్తున్నాం. సో దాంతో ఏం ఫైదా ఉండదండి. ఇన్ కేస్ కానీ మీరు ప్రాపర్గా ఏదైనా సరే ఫాలో అవ్వాలనుకుంటున్నారు అంటే 1, మాస్కులు వేసుకోకర్లేదు, ఎందుకంటే అది గాలి ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వదు, ఇది వైరల్ డ్రాప్లెట్స్ ద్వారా అవుతుంది. అండ్ ఇన్ కేస్ కానీ ఫుడ్ ఇంటేక్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే నాన్ వెజ్ ఎస్పెషల్లీ వచ్చేసి నో ప్రాబ్లం, నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయొచ్చండి. బట్ ఎక్కడి నుంచి మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు, 2, అది ఎంత హైజీనిక్గా దాన్ని క్లీన్ చేసి కుక్ చేయబడింది అన్నది ఒక క్వశ్చన్. ఇన్ కేస్ కానీ మీరు లిటరలీ తినాలి అనుకుంటున్నారు అంటే మెయిన్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే బయట నుంచి కాకుండా వెళ్ళి కొనుక్కోండి, ఇంటికి తెచ్చుకోండి, నీట్గా దాన్ని క్లీన్ చేసుకుని కుక్ చేసి యూనో రానెస్ లేకుండా దాన్ని కన్జ్యూమ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. జనాల్లో ఆల్రెడీ ఒక ప్యానిక్ ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులు వేసుకుని తిరుగుతున్నారు కానీ దానికి అవసరం లేదు. మాస్కులు ఎవరు వేసుకోవాలి అంటే ఎవరికైనా సరే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే వాళ్ళకి అది మళ్ళీ ఇంకా ఇంటెన్స్ అవ్వకూడదు అంటేనే మాస్క్ వేసుకోవాలి, లేకపోతే వేసుకునే అవసరం లేదు. కరెంట్లీ మనకి రిసోర్సెస్ కూడా లేవండి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా సెట్ చేయలేదు. ఎందుకు అంటే రీజన్ బీయింగ్ ఇది సడన్గా మనకు వచ్చింది అండ్ దానికి కావాల్సిన హెల్త్ సెంటర్స్ కానీ ప్రీ మెడికేషన్ కానీ ఇవన్నీ కూడా మనం అంతే హార్డ్గా స్ట్రైవ్ చేసి
సెటప్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాము. సో దగ్గు ఉంది నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళినా సరే, ఆర్ యూనో నేను మాస్క్ వేసేసుకోవాలి శానిటైజర్స్ అనుకున్నా సరే, మీరు ఒక కయాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు తప్ప దానికి ఎలాగా హెల్ప్ చేయట్లేదు. సో ఇదండి మన డాక్టర్ ముస్తఫా గారితో ఇవాళ తెలుసుకున్నది. అండ్ యూనో సింపుల్ టర్మ్స్లో అందరికి అర్థమయ్యేటట్టు మీకు చెప్పడానికి అని చెప్పి, ప్లస్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మీకు కూడా స్ట్రెస్ పోతుంది ఆ టెన్షన్ ఉండకూడదు అని చెప్పి వెయిటింగ్ న్యూస్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవాళ చేసింది. డాక్టర్ ముస్తఫా ఈజ్ అండ్ కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ అండి కేర్ హాస్పిటల్లో. ఎక్స్పర్ట్ టాక్స్ అని కరోనా మీద ఆయనే కొన్ని రోజుల నుంచి ఇస్తున్నారు, మనకి టైం తీసుకుని వచ్చి ఇంటర్వ్యూ చేశారు. మీతో ఉన్నవారిని, మిమ్మల్ని చూసే వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేయండి, కంగారు పడద్దని చెప్పండి. దట్ వే మీరు ఏదో ఒక విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ.